life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. Dento polustunaru nadigadu. Theosophist answered, to the doctrine of atonement, I allude to the dangerous dogma in which you believe and which teaches us that no matter how enormous our crimes against the laws of God and of man, we have but to believe in self-sacrifice of Jesus for the salvation of mankind, and his blood will wash out every stain. It is now 20 years that I have preached against it, and I may now draw your attention to a paragraph from Isis Unveiled, written in 1875. This is what Christianity teaches and what we combat. This is where we stopped because the quotation was fairly big. మన పాపాలకి పరిహారము చేసుకునే విధానంలో అది మేమంతగా హర్షించట్లేదు అని చెబుతోంది. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా జీసస్ మా పాపాలకన్నిటికీ అతను రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగి వేయడము అనేది సరైన పద్ధతి కాదు అని థియోసఫిస్ట్ ఆన్సర్ చేస్తోంది. గత 20 ఏళ్ళుగా నేను దీని మీద కృషి చేస్తున్నాను ఎట్లాగన్నా ఈ అభిప్రాయాన్ని మార్చాలని. సరే, నేను 1875లో రాసిన ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథంలోంచి క్రిస్టియానిటీ ఏమి చెబుతోంది, ఏమి బోధిస్తోంది, దాన్ని మేము ఎట్లా ఎదుర్కొంటున్నాము అనేది చెప్తాను అని చెప్తాం. సో ఐసిస్ అన్వెయిల్డ్ యొక్క కొటేషన్, God's mercy is boundless and unfathomable. It is impossible to conceive of a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if a thousandfold worse. And furthermore, it is never too late to repent. Though the offender wait until the last minute of the last hour of the last day of his mortal life before his blanched lips utter the confession of faith, he may go to paradise. The dying thief did so, and so many all others as well. These are the assumptions of the church. God's mercy is boundless and unfathomable. ఈ ఐసిస్ అన్వేడ్లో క్రిస్టియానిటీ గురించి ఆవిడ రాసిన బ్లావ్స్కి రాసిన దాన్ని పొందుపరిచింది ఇక్కడ. గాడ్స్ మెర్సీ ఈజ్ బౌండ్లెస్ అండ్ అన్ఫాథమబుల్. దేవుడి యొక్క దయ, దానికి పరిమితులు లేవు, అవధులు లేవు. అలాగే అన్ఫాథమబుల్, మనం అర్థం చేసుకోలేము. వి కాంట్ ఫ్యాథమ్ ఇట్ అవుట్ అంటే మనం అర్థం చేసుకోలేము. అంత దయామయుడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ a human sin so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if a thousandfold worse. It is impossible to conceive of human sin. Oka paapapu panni oka manishi chesina paapapu panni conceive cheyadam ante imagine cheyadam, it is impossible. Etlaga so damnable, asahinchukoni avatara paareyalsina అలాంటి అధోగతికి తోసేయాల్సిన పాపములు ఏమన్నా చేసుంటే మానవుడు అనుకుని ఉంటే ఏమిటి దాని తర్వాత, ద ప్రైస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సిన్నర్. ద ప్రైస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద రిడెం, ఎప్పుడో అంతకుముందు ఎవరో శిక్ష అనుభవించినందువల్ల తర్వాత పుట్టిన వాళ్ళ పాపములన్నీ కడిగి వేయబడతాయి అనుకుంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ హ్యూమన్ సిన్ so damnable that the price paid in advance for the redemption of the sinner would not wipe it out if a thousandfold worse. కాబట్టి ఎంత ఎన్ని తప్పులు చేసినా, ఎలాంటి తప్పులు చేసినా, ఎంత ఘోరమైన తప్పులు చేసినా, అంతకుముందు జీసస్ క్రైస్ట్ మన పాపములకన్నిటికీ అతను రక్తం చిందించి శిక్ష పొందాడు కాబట్టి
వీడేం చేసినా మానవ నైజంతో ఎలాంటి తప్పు చేసినా పార్దన్ వస్తుంది లేకపోతే క్షమించుతాను వదిలేస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు అనే విషయం చెబుతోంది. అండ్ ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రిపెంట్. ఎప్పుడు ఎప్పటికీ వాళ్ళ సిద్ధాంతంలో ఏ సమయంలోనైనా ప్రాయశ్చిత్తము లేకపోతే ఈ పరివేదన పడవచ్చు అని, నేను తప్పు చేశాననే పరివేదన పడవచ్చు అని. ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు రిపెంట్ దో ద అఫెండర్ వెయిట్ అంటిల్ ద లాస్ట్ మినిట్ ద లాస్ట్ అవర్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ మార్టల్ లైఫ్. కొన్నిసార్లు చివరిదాకా, చివరి క్షణం దాకా, చివరి గంట దాకా, చివరి నిమిషం దాకా కూడా అతను జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ సమయంలో ఎప్పుడైతే పెరిమిళి ఎండిపోతున్నాయో, తడి ఆరిపోతున్నాయో, అలాంటి టైంలో కూడా అటల్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, ఒకవేళ నమ్మకముతో ఈ క్రైస్తుని నమ్మినప్పుడు లేకపోతే క్రైస్తవంలో చేరినప్పుడు అతను స్వర్గానికి వెళుతున్నాడు అనే ఒక నమ్మకం ఉందే, అది చాలా క్వశ్చనబుల్. ద డైయింగ్ థీఫ్ డిడ్ సో అండ్ సో మే ఆల్ అదర్స్ హ్యాస్ వై. ఒక చనిపోయే దొంగ ఇదే పని చేశాడు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పాప పనులు చేసిన వాళ్ళు కూడా పశ్చాత్తాపడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఇది థియరీ, దీస్ ఆర్ ది అసంప్షన్స్ ఆఫ్ ది చర్చ్. ఇవి ఈ ప్రాతిపదికల మీద, ఈ అసంప్షన్స్ మీద క్రిస్టియానిటీ లేకపోతే చర్చ్ ఆధారపడి ఉంది అని చెబుతోంది. గాడ్స్ మెర్సీ ఇస్ బౌండ్లెస్ అండ్ అన్ఫాథమబుల్ అనేది సత్యమే అని చెబుతున్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క దయ అపరిమితమైనది, అర్థం చేసుకోలేనిది మనము అని చెబుతూ ఆయన ఆల్రెడీ ఈ శిక్ష అనుభవించాడు కాబట్టి మనం చేసిన తప్పులకన్నిటికీ కూడా ఆల్రెడీ ప్రైస్ ఇన్ అడ్వాన్స్ పే చేసి ఇచ్చాడు కాబట్టి మనకు అందరికీ ఆయన మీద నమ్మకం ఉంటే చాలు, మనకి పాప పరిహారం జరిగిపోతుంది అని. అది సరైన ప్రాతిపదిక కాదా అని మనం ఆలోచించాలి. ఇవి క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతోంది. తర్వాత ఇంకేమంటుంటుంది, ఎంత సమయం గడిచిపోయినా కూడా పశ్చాత్తాపడడానికి ఇట్ ఇస్ నెవర్ టూ లేట్. ఏ సమయం అందు కూడా, ఏ జన్మ చివరి సమయంలో కూడా పశ్చాత్తాపడి క్రైస్తుని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళతావు అని అంటున్నారు. ఒక చనిపోయే ముందర దొంగ కూడా నేను చేసిన పనులన్నీ నాకు పరిహారం ఇవ్వండి లేకపోతే పశ్చాత్తాపడుతున్నానంటే అతనికి కూడా స్వర్గం ఇవ్వబడుతోంది. అంతకన్నా కీడు చేసిన పాపములు కూడా క్షమింపబడుతున్నాయి అని అంటున్నారు. ఇది అసంప్షన్స్ ఆఫ్ చర్చ్ అని, చర్చ్ యొక్క అసంప్షన్స్, చర్చ్ యొక్క ప్రాతిపదికలు లేకపోతే వాళ్ళ ఈ విషయాల మీద ఆధారపడింది వాళ్ళ మతము అని. ఇది ఆవిడ కొటేషన్ ఐసిస్ అని వీడి నుంచి చెప్పింది. దీని తర్వాత ఎంక్వైరర్ అడుగుతున్నాడు, డస్ ఇట్ నాట్ మేక్ ద క్రిస్టియన్ హ్యాపియర్ దాన్ ద బుద్ధిస్ట్ ఆర్ బ్రాహ్మణ. ఈ ఈ విషయాలు, ఈ అసంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏం చేసినా కానీ అతనికి పాప పరిహారం దొరుకుతుంది, పశ్చాత్తాపం పడితే అతని పాపములన్నీ తుడిచివేయబడతాయి అనే ఒక ఎరుక ఏదైతే ఉందో క్రిస్టియన్ని సంతోషకరంగా ఉంచుతోంది కదా. ఎవరికన్నా? బుద్ధిస్ట్ కన్నా, బ్రాహ్మణుల కన్నా, బ్రాహ్మణుల కన్నా, బుద్ధిస్టుల కన్నా క్రైస్తవులు ఈ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి, అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, చివరి నిమిషంలో కూడా పెదవులు తడారిపోతున్నప్పుడు మాట్లాడలేని సమయంలో కూడా నువ్వు పశ్చాత్తాపడి క్రైస్తుని నమ్మితే నువ్వు స్వర్గానికి వెళతావని చెప్పే మాట, ఆ మాటలు క్రిస్టియన్స్ని చాలా సంతోషంలో ముంచుతున్నాయి. అవి బుద్ధిస్టులకి బ్రాహ్మణులకి దొరకట్లేదు కదా ఆ సంతోషము అని అడుగుతున్నాడు ఎంక్వైరర్. థియోసోఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, నో, నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎట్ ఎనీ రేట్, సిన్స్ ద మెజారిటీ ఆఫ్ దీస్ హ్యావ్ లాంగ్ సిన్స్ వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ ద క్రూయల్ డాగ్మా. నో, నాట్ ది ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎట్ ఎనీ రేట్, సిన్స్ ద మెజారిటీ ఆఫ్ దీస్ హ్యావ్ లాంగ్ సిన్స్ వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా. But it leads those who still believe in it more easily to the threshold of every conceivable crime than any other I know of. Let me quote to you, S.S. Unveiled once more. So,
క్రైస్తవులు మిగతా వారి కన్నా సంతోషంగా ఉన్నారు ఈ అష్యూరెన్సెస్ ఇచ్చినందువల్ల ఈ అసంప్షన్స్ వల్ల అని అంటే దివ్య జ్ఞానం ఏం చెప్పిందంటే నో కాదు నాట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ అట్ ఎనీ రేట్ విషయములు తెలిసిన వాడు చదువుకున్నవాడు ఎప్పటికీ దేనితో అంగీకరించలేడు సిన్స్ ద మెజారిటీ ఆఫ్ దీస్ హ్యావ్ లాంగ్ సిన్స్ వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా ఈ క్రూరత్వంతో కూడిన ఈ మత సిద్ధాంతం మీద నమ్మకము చాలా మందికి ఇప్పటికే పోయింది వర్చువలీ లాస్ట్ ఆల్ బిలీఫ్ ఇన్ దిస్ క్రూయల్ డాగ్మా చాలా మంది ఆలోచన తత్వం ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఇది ఎక్కడ సాధ్యము ఇలా కుదరదు కదా అని ఆలోచించేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ క్రూరంతో అంటే ఇలాంటి ఎవరో శిక్షణ అనుభవిస్తే నాకు పాపం పోవడం నేను చేసిన పాపం పోవడం అనే ఒక సిద్ధాంతం ఉందే దాన్ని చాలా మంది నమ్మడం మానేశారు అని చెబుతోంది బట్ ఇట్ లీడ్స్ దోస్ హు స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ ఇట్ లీడ్స్ దోస్ హు స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్ మోర్ ఈజీలీ టు ద థ్రెష్ హోల్డ్ ఆఫ్ ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్ దాన్ ఎనీ అదర్ ఐ నో ఆఫ్ అంటే ఇది ఏం చేస్తోందంటే ఎవరో ఒకరు నా కొరకు ఆల్రెడీ శిక్ష అనుభవించారు కాబట్టి నేనేం చేసినా పర్వాలేదని చెప్పి ఎవరైతే ఈ సిద్ధాంతం ఈ మూల నమ్మకాన్ని ఈ డాగ్మాని నమ్ముతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి పాపపు పని చేయడానికి ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్ అంటే శిక్షకి అర్హత పొందే ఒక కర్మ కాబట్టి బట్ ఇట్ లీడ్స్ దోస్ హు స్టిల్ బిలీవ్ ఇన్ మోర్ ఈజీలీ టు ద థ్రెష్ హోల్డ్ ఆఫ్ ఎవ్రీ కన్సీవబుల్ క్రైమ్ ఈ దీంట్లో నమ్మిన వాళ్ళు ఇంకెవరో నా పాపమ్మల కోసం ప్రైస్ పే చేశారు కాబట్టి అనుకుని వాడికి వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చేవాడు పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు ఏమేమిటి ఆలోచించలేమో ఇన్కన్సీవబుల్ నేను నాకు ఆలోచించడానికి రావట్లే అలాంటి క్రైమ్స్ చేస్తున్నాడు అలాంటి అపరాధాలు చేస్తున్నాడు అలాంటి అపరాధాలు చేసే గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళేసి ఆ పనులన్నీ చేస్తున్నాడు అని ఈజీలీ టు ద థ్రెష్ హోల్డ్ చాలా ఈజీగా ఈ క్రైమ్స్ అపరాధములు చేసే గది వైపు ఆ గుమ్మం వైపు అటు అడుగులు వేస్తున్నాడు అని చెబుతాను నేను ఇమాజిన్ చేయలేను ఏమేమి క్రైమ్స్ చేయగలరో అన్ని క్రైమ్స్ అన్ని అపరాధాలు అన్నీ చేయడానికి వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు ఎవరు ఎవరో నా తరఫున ఆల్రెడీ శిక్షణ అనుభవించిన వారు ఉన్నారు కాబట్టి నేనేం చేయించబడదు నా పాపపు పనులకి ఏమి మచ్చ కూడా మిగలకుండా క్రైస్ట్ చేసిన అనుభవించిన శిక్ష వల్ల నాకేమి పాప ఫలితము నాకు రాదు అని అనుకునేవాళ్ళు అపరాధాల వైపు అడుగులేస్తున్నారు అని చెబుతోంది లెట్ మీ కోట్ టు యూ ఫ్రమ్ ద ఐసిస్ అన్వైల్డ్ వన్స్ మోర్ కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఐసిస్ అన్వైల్డ్ నుంచి రెండవ వాల్యూమ్లో 542-543 పేజీలో మీకోసం పొందుపరుస్తున్నాను అని చెబుతోంది ఐసిస్ అన్వైల్డ్ If we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, if we step outside the little circle of creed and consider the universe as a whole balanced by the exquisite adjustment of parts, how all sound logic, how the faintest glimmering sense of justice revolts against this vicarious అటోన్మెంట్ ఈ వైకేరియస్ అటోన్మెంట్ అనే మాట తర్వాత ఆశ్చర్యార్థకం పెట్టింది ఇంకా చాలామంది నమ్ముతున్నారు మాకు ఆశ్చర్యం వేస్తోంది అని ఇఫ్ యూ స్టెప్ అవుట్ సైడ్ ద లిటిల్ సర్కిల్ ఆఫ్ క్రీడ్ అండ్ కన్సిడర్ ద యూనివర్స్ ఎస్ ఎ హోల్ బ్యాలెన్స్డ్ బై ద ఎక్స్క్విజిట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్స్ హౌ ఆల్ సౌండ్ లాజిక్ హౌ ద ఫెయింటెస్ట్ గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ రివోల్ట్స్ అగైన్స్ దిస్ వైకేరియస్ అటోన్మెంట్ So for a moment, if you think that we are not part of the creed to which we belong, that means Christians, she is perhaps addressing, if we step outside the little circle of creed, matamu ane oka chinna paridhilonchi bayataku vachesetaithe, kontha sepati at least, if we step outside a little circle of the creed and consider the universe as a whole balanced with an exquisite adjustment of parts, ee vishwam anta kuda, universe anta kuda, అద్భుతమైన సమన్వయంతో ముందుకు పోతోంది అద్భుతమైన సమన్వయంతో అడ్జస్ట్మెంట్ జరుగుతూ అన్ని భాగాలు సమన్వయంగా ఉంటూ పెద్ద లాజిక్తో ఇది ముందరికి వెళుతోంది
తర్కముకి లోబడి అద్భుతమైన అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఈ విశ్వమంతా ముందరికి వెళుతోంది. ఆ విషయంలో అన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇఫ్ యూ స్టెప్ అవుట్ సైడ్ ది లిటిల్ సర్కిల్ ఆఫ్ క్రీడ్ అండ్ కన్సిడర్ ది యూనివర్స్ యాజ్ ఎ హోల్ బ్యాలెన్స్డ్ బై ది ఎక్స్క్విజిట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్స్ హౌ ఆల్ సౌండ్ లాజిక్ హౌ ద ఫెయింటెస్ట్ గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ రివోల్ట్స్ అగెయిన్స్ దిస్ వైకేరియస్ అటోన్మెంట్. సో ఈ వైకేరియస్ అటోన్మెంట్ అంటే ప్రత్యామ్నాయంగా ఇంకోరు నా పాపములకి శిక్షణ అనుభవించుట. వైకేరియస్ అటోన్మెంట్, అటోన్మెంట్ ఈస్ పరిహార. హూ ఈస్ పేయింగ్ విత్ హిస్ లైఫ్? జీసస్ పేడ్ విత్ హిస్ లైఫ్. సో దిస్ వైకేరియస్ అటోన్మెంట్, సంబడి సఫరింగ్ ఫర్ మై సిన్స్, నేను చేసిన పాపపు పనులకి శిక్ష అనుభవించింది ఎవరై అంటే ఎప్పుడో అనుభవించేశాడు క్రైస్ట్ ఇన్ అడ్వాన్స్ అని అనుకుంటున్నాం కదా. కాబట్టి ఇఫ్ యూ స్టెప్ అవుట్ సైడ్ ద లిటిల్ సర్కిల్ ఆఫ్ క్రీడ్ అండ్ కన్సిడర్ ద యూనివర్స్ యాజ్ ఎ హోల్ బ్యాలెన్స్డ్ బై ది ఎక్స్క్విజిట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పార్ట్స్ హౌ ఆల్ సౌండ్ లాజిక్ హౌ ద ఫెయింటెస్ట్ గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్. ఒకవేళ న్యాయం యొక్క కొద్ది చూచాయిగా మనకు అర్థమైనా, చూచాయిగా న్యాయం ఇలా ఉంటుంది ఏమో అని అర్థమైనా కూడా మన లోపలంతా కూడా దాన్ని రివోల్ట్ అయిపోతుంది, ఎదిరిస్తోంది లోపల నుంచి. ఏమిటి ఈ వైకేరియస్ అటోన్మెంట్ ఏమిటి అని నాలోని తత్వము రివోల్ట్ అవుతోంది. ఏమిటి వైకేరియస్ అటోన్మెంట్ అనేది ఉంటుందా? వైకేరియస్ అటోన్మెంట్ అంటే ప్రత్యామ్నాయంగా ఇంకెవరో నా పాపములకి శిక్ష అనుభవించుట, తద్వారా నా పాపములు కడిగి వేయబడుట. ఈ ప్రాసెస్ అనుకో ఏ కొద్దిగానే నాకు న్యాయం గురించి నాకు తెలుస్తున్నా, కొద్దిగా గ్లిమరింగ్, జస్ట్ బిట్ ఆఫ్ షైనింగ్ సమ్వేర్, ఇక్కడ కొంత అక్కడ కొంత కనిపిస్తున్నట్టుగా గ్లిమరింగ్ హోప్స్, అలాగే గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్. గ్లిమరింగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్, న్యాయము, న్యాయపరంగా కొద్దిగా నాకు న్యాయం అనేది నాకు కనపడుతుంటే, అలాగే తర్కానికి లోబడి నేను ఆలోచిస్తుంటే నా లోపలంతా కూడా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తోంది. రివోల్టింగ్, ఇట్స్ రివోల్టింగ్ అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వైకేరియస్ అటోన్మెంట్. కాబట్టి ఈ విషయం కరెక్ట్ కాదేమో. ఎవరు చేసిన ఫలితము, ఎవరు చేసిన కర్మ, దాని ఫలితము వారు అనుభవించవలే. ఇఫ్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్, ఐ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. వై సంబడి ఎల్స్ ఫేసెస్ ది పనిష్మెంట్ అండ్ ఐ గో ఆన్ పర్ఫార్మింగ్ బ్యాడ్ డీడ్స్? నేను ఎప్పటికీను తప్పులు చేస్తూ పోతా, నా కోసం ఎవరో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఇది ఎక్కడ సాధ్యం, ఎక్కడ కరెక్ట్? కాబట్టి నేను ఆలోచిస్తే కనుక ఏ కొద్దిపాటి న్యాయం గురించి నాకు ఆలోచన కలిగినా, ఇలా ఇంకోరు నా బదులు శిక్ష అనుభవించడం, నా పాపాలు పోవడం అనే విషయం నాలో వైరుధ్యాన్ని కలిగజేస్తోంది. అంటే నాలోంచి ఒక విరోధభావం, ఈ తప్పేమో, వైకేరియస్ అటోన్మెంట్ తప్పేమో, ఆ ప్రిన్సిపుల్ మీద నాకు రివోల్ట్ వస్తుంది. నమ్మలేకపోతున్నాను, దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను, దాన్ని అంగీకరించలేకపోతున్నాను అని చెబుతాను. ఇఫ్ ద క్రిమినల్ సిన్డ్ ఓన్లీ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్, ఇఫ్ ద క్రిమినల్ సిన్డ్ ఓన్లీ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ అండ్ రాంగ్ నన్ బట్ హిమ్సెల్ఫ్, ఇఫ్ బై సిన్సియర్ రిపెంటెన్స్ హీ కుడ్ కాస్ ద ఆబ్లిటరేషన్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద మెమరీ ఆఫ్ మ్యాన్ బట్ ఆల్సో ఫ్రమ్ దాట్ ఆఫ్ ఇంపెరిషబుల్ రికార్డ్ విచ్ నో డేటీ నాట్ ఈవెన్ ద సుప్రీమెస్ట్ ఆఫ్ ద సుప్రీం can cause to disappear, then this dogma might not be incomprehensible. If the criminal sinned only against himself and wronged none but himself, if by sincere repentance he could cause the obliteration of past events, not only from the memory of man, but also from that imperishable record, which no deity, not even the supremest of the supreme, supremest of the supreme, can cause to disappear, then this dogma might not be incomprehensible. Criminal ante aparadham chesina vaadu, crime chesina vaadu, tanaki tanake oka aparadham chesukunna lekapothe tanaku tane tappu, tanaku tappu phalitham vachettuga tanu edana kaalyam chesina ante tanantara tane tappulu chestunna sincere repentance valla, chaala sincere ga nenu
పశ్చాత్తాపడుతున్నందువల్ల పూర్తి నమ్మకముతో నా పశ్చాత్తాపము నా పాపమును కలిగి వేస్తుంది అనుకుంటూ నేను పశ్చాత్తాపడుతుంటే he could cause the obliteration of past events not only from the memory of man ante tana memory lo unna dani yokka aa sangadana taluku vishayalni tudicheyadame kaakunda obliterate ante tudicheyadam obliteration means removing the trace of all the crimes so if by sincere repentance he could cause the obliteration of past event not only from the memory of man మనిషి యొక్క తాలూకు జ్ఞాపకాలలోంచి ఆ తప్పుడు పనుల యొక్క అవశేషాలను తుడిచేయడమే కాకుండా ఇంకేమిటంటున్నారు బట్ ఆల్సో ఫ్రమ్ దట్ ఇంపెరిషబుల్ రికార్డ్ దెర్ ఇస్ అన్ ఇంపెరిషబుల్ రికార్డ్ దెర్ ఇస్ అ రికార్డ్ విచ్ కెనాట్ బి ఆబ్లిటరేటెడ్ విచ్ కెనాట్ బి రిమూవ్డ్ దాంట్లోంచి కూడా కనపడకుండా నా రిపెంటెన్స్ తీసేస్తుంది అని నమ్మడం నా మెమరీలోంచి పోవడమే కాదు దాని గుర్తులు ఆల్సో ఫ్రమ్ ద ఇంపెరిషబుల్ రికార్డ్ ఆ ఇంపెరిషబుల్ రికార్డ్ ఎలాంటిది అంటే విచ్ నో డీటీ ఏ దేవుడు కానీ నాట్ ఈవెన్ ద సుప్రీమెస్ట్ ఆఫ్ ద సుప్రీం దేవుళ్ళలో అందరికన్నా మిన్నయిన దేవుడు కూడా దాన్ని చెరిపేయలేడు ఆ ఇన్విజిబుల్ రికార్డుని చెరపలేడు కాబట్టి చేసిన యొక్క పనుల అవశేషాలు డీటెయిల్స్ ఆకాశిక రికార్డ్స్లో రికార్డ్ అవుతాయి అని చెబుతుంది దివ్యజ్ఞానం ఆకాశము అంటే ఆల్ పర్వేసివ్ దేర్ ఇస్ నాట్ ఎ ప్లేస్ వేర్ ఆకాశ ఇస్ నాట్ దేర్ వేర్ ఎవర్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ థింకింగ్ రాంగ్లీ డూయింగ్ రాంగ్లీ యాక్టింగ్ రాంగ్లీ అన్నీ రికార్డ్ చేయబడతాయి అని కాబట్టి అలాంటి రికార్డు ఇట్ ఈస్ అన్ ఇంపెరిషబుల్ రికార్డ్ దట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ యూస్డ్ టు డిసైడ్ ది కర్మ ద కర్మ విచ్ హ్యాస్ టు అండర్గో ఇన్ ద నెక్స్ట్ ఇన్కార్నేషన్ కాబట్టి వచ్చే జన్మలో నేను అనుభవించవలసిన కర్మలు కర్మ ఫలితములు ఏవి ఉన్నాయో అవి నిర్ధారించేది ఎలాగంటే ఇప్పుడు నేను చేస్తున్న కర్మల తాలూకు విశేషాలని ఈ ఆకాశిక రికార్డ్స్లో ఆకాశము అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం ఒకటి ఉంది ఆ తత్వము అక్కడ చెరిపివేయడానికి వీలు లేని విధిగా అక్కడ రాయబడుతున్నాయి రాయబడుతున్నాయంటే ఇంప్రెస్ అవుతున్నాయి అక్కడ మనం చేసే పని తాలూకు ఫలితాలు అక్కడ ఇంప్రెస్ అవుతున్నాయి అక్కడ ముద్రింపబడుతున్నాయి కాబట్టి కర్మ ఫలితములన్నీ ఆ రికార్డ్స్కి అనుబంధించి ఆ రికార్డ్స్ ప్రకారంగా ఏ జన్మలో ఎంత అనుభవించారో అవి తీసుకొని కిందికి వస్తున్నాడు అని కాబట్టి ఆబ్లిటరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ చెరిపేయడం కుదరదు ఎవరికి కుదరదు దేవుడికి కుదరదు దేవుళ్ళకందరికీ ఇంకా దేవుడు మిన్నయిన దేవుడు ఒకరు ఉన్నారంటే అతని వల్ల కూడా కాదు కాబట్టి మనం చేసిన పనుల యొక్క తాలూకు విశేషాలు లేకపోతే డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేయబడతాయి అనేది చెబుతోంది సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ద క్రిమినల్ సిన్డ్ ఓన్లీ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ అండ్ రాంగ్ నన్ బట్ హిమ్సెల్ఫ్ ఇఫ్ బై సిన్సియర్ రిపెంటెన్స్ హీ కుడ్ కాజ్ ది ఆబ్లిటరేషన్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ not only from the memory of man but also from that imperishable record which no deity not even the supremest of the supreme can cause to disappear then this dogma might not be incomprehensible kabatti idi jaragadu kabatti ee dogma incomprehensible comprehensive ante ardham chesukodam incomprehensible ante ardham gaani vishayamo ani repentance ku tolagi povadam ఎవరో శిక్ష అనుభవిస్తే తొలగిపోవడం ఈ విషయాలన్నీ ఒక డాగ్మాగా ప్రజెంట్ చేసిన క్రిస్టియానిటీలో ఉన్న ఒక సిద్ధాంతములు మూఢ సిద్ధాంతములు ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ అన్నీ చెరిగిపోతాయనే కదా దాని వెనకాల నమ్మకం మెమరీలోంచి మనిషి మెమరీలోంచి తొలగిపోతున్నాయి ఆకాశిక రికార్డులోంచి తొలగిపోతున్నాయి ఆకాశిక రికార్డ్స్లోంచి తొలగిపోవడానికి అవకాశమే లేదు దేవుడు కాదు అందరికన్నా మిన్నయిన దేవుడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే అతను కూడా వీటిని చేరిపోయలేడు కాబట్టి ఈ విశేషాలన్నీ జాగ్రత్తగా పొందుపరచబడతాయి అని ఇవి చెబుతూ ఈ డాగ్మాని తప్పు అని నిర్ధారించడం చాలా ఈజీ అన్నట్టుగా ఈ కొటేషన్ చెబుతోంది కెన్ కాస్ట్ డిజపియర్ దెన్ దిస్ డాగ్మా మైట్ నాట్ బి ఇన్కాంప్రిహెన్సిబుల్ ఈ డాగ్మాని అర్థం చేసుకొని ఓహో ఇలా ఉంది కాబట్టి మనం తప్పు చేస్తూ పోవచ్చు అని అనుకోవడానికి వీల్లేదు
కాబట్టి తప్పు అనేది సూచిస్తోంది మే బట్ టు మెయింటైన్ దట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్ బట్ టు మెయింటైన్ దట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్ కిల్ డిస్టర్బ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ సొసైటీ అండ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అండ్ దెన్ త్రూ కోవార్డిస్ హోప్ ఆర్ కంపల్షన్ మ్యాటర్స్ నాట్ బి ఫర్గివెన్ బై బిలీవింగ్ దట్ ద స్పిల్లింగ్ ఆఫ్ వన్ బ్లడ్ washes out the other blood spilt. This is preposterous. ఇంకా ఏమంటుందంటే బట్ టు మెయింటైన్ దాట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్ ఆ పై చెప్పింది ఏమిటి ఎవరికి వారు స్వయంకృతముతో చేసుకున్న అపరాధాల గురించి చెప్పింది పైన ఎ మ్యాన్ డస్ హీ కమిటెడ్ సిన్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ రాంగ్డ్ నన్ బట్ హిమ్సెల్ఫ్ అది స్వయంకృతం బట్ నౌ హీస్ టాకింగ్ అబౌట్ టు మెయింటైన్ దట్ వన్ మే రాంగ్ హిస్ ఫెలో మెన్ కిల్ డిస్టర్బ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ సొసైటీ సో ఇప్పుడు వీడేం చేస్తున్నాడు ఈ మనిషి ఇతరుల్ని చంపేస్తున్నాడు ఇతరుల యొక్క ప్రాణాన్ని తీసేస్తున్నాడు ఫెలో మెన్ అంటే తనతో పాటు ఉన్న వారి ప్రాణాలను తీసేస్తున్నాడు అండ్ డిస్టర్బింగ్ ది ఈక్విలిబ్రియం ఆఫ్ సొసైటీ సమాజంలో ఉన్న సామరస్యతనంతా కూడా కూల్చేస్తున్నాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అండ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ స్వతసిద్ధంగా ఒక క్రమత ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిని అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు త్రూ హిజ్ యాక్షన్ అండ్ దెన్ త్రూ కవర్డిస్ ఒకవేళ భయపడో లేకపోతే ఈ విషయాలన్నీ ఇలా జరిగాయనే చూసిన ఒక దీన స్థితిలో కవర్డిస్ అంటే యాక్చువల్గా ధైర్యం లేకుండా ఉండడం కవర్డ్ హోప్ ఒక నమ్మకం కూడా తప్పులు చేస్తే ఇంకెవరో ఉన్నారు నా పాపం అనుభవించడానికి శిక్ష అనుభవించడానికి ఆ హోప్ ఆర్ కంపల్షన్ అంటే ఎవరో చెబుతున్నారు అదే పశ్చాత్తాపడరా నువ్వు చేసిన పనికి కాబట్టి నువ్వు దీన్ని రక్షింపబడతావు అని ఎవరో ఫోర్స్ చేస్తున్నారు కంపల్షన్ మ్యాటర్స్ నాట్ బి ఫర్ గివెన్ బై బిలీవింగ్ దట్ ద స్పిల్లింగ్ ఆఫ్ వన్ బ్లడ్ వాషెస్ అవుట్ ది అదర్ బ్లడ్ స్పిల్ట్ కాబట్టి నువ్వు ఎవరి రక్తాన్ని అయితే చిందించావో ఎవరో అంతకుముందు తన రక్తాన్ని చిందించారు కాబట్టి నువ్వు చేసిన పనికి నువ్వు చేసిన క్రైమ్కి నువ్వు చేసిన అపరాధానికి నువ్వు చేసిన హత్యకి అది పరిహారం ఆల్రెడీ చెల్లించబడింది అని అనుకోవడం తప్పు కరెక్ట్ కాదు దిస్ ఈజ్ ప్రీపోస్టరస్ అసలు నమ్మడానికి వీలు లేని ఒక విషయము అని ప్రీపోస్టరస్ ఇట్స్ ఇంపాసిబుల్ సంబడి హ్యాస్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ బిలీఫ్ ప్రీపోస్టరస్ అంటోంది క్రైమ్ చేసిన వాడికి కూడా తర్వాత సీన్ చూసినప్పుడు భయం వేస్తుందిట ఏమా చేశానే రే అని అనిపిస్తుంది కవర్డిస్ గురించి అందుకని చెప్పింది కవర్డిస్ హీ బికమ్స్ ఎ కవర్డ్ ఇమీడియట్లీ ధైర్యం కోల్పోతాడు చేసిన పని ఆవేశంలో చేశాడు కానీ చేసిన తర్వాత చూస్తే అరే ఈ పని చేశానే అని ఇంకో స్థితిలో పడతాడు దీన స్థితిలో భయపడే స్థితిలో ధైర్యం కోల్పోయిన స్థితిలో అయితే అక్కడ హోప్ కూడా ఉంది ఏమిటి హోపు ఎవరో నా కోసం రక్తం చెందించారు లేకపోతే శిక్షణ అనుభవించారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అని అలాగే ఎవరో కంపల్షన్ చేస్తున్నారు కంపల్షన్ ఎవరో పక్కన మత గురువులు ఎవరో చెబుతున్నారు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ప్రార్థించు ప్రార్థిస్తే నీకు నువ్వు క్షమింపబడతావు అని అది ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మ్యాటర్స్ నాట్ బి ఫర్ గివెన్ బై బిలీవింగ్ దట్ ద స్పిల్లింగ్ ఆఫ్ వన్ బ్లడ్ వాష్ అవుట్ ది అదర్ బ్లడ్ స్పిల్ట్ ఎవరైతే క్రైమ్ చేసి రక్తం చిందించారో వారు చేసిన క్రైమ్కి అంతకుముందు చిందింపబడిన రక్తము పరిహారంగా ఉంటుంది అనడానికి ఆ ఐడియా యాక్సెప్ట్ చేయడానికే వీలు లేనిది ఇట్స్ ప్రీపోస్టరస్ ఇంపాసిబుల్ టు బిలీవ్ దట్ అని కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్ ఇంకో క్వశ్చన్ ఇస్తోందండి కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్ నేను చేసిన అపరాధాన్ని క్షమించారు కాబట్టి అపరాధము తాలూకు ఫలితాల్ని కుడిచేయచ్చా కుడిచేయగలమా అని అడుగుతోంది కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్ నేను చేసిన క్రైమ్ని అపరాధాన్నే క్షమించేశారు కాబట్టి దాని తాలూకు ఫలితాలు ఉండవు అని కదా చెబుతున్నాను దట్స్ వాట్ ద డాగ్మా ఈస్ కన్వేయింగ్ అది సాధ్యమా అని అడుగుతోంది ఈమె కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి పార్డన్ ద క్వశ్చన్
The effects of a cause are never limited to the boundaries of the cause. The effects of a cause are never limited to the boundaries of the cause, nor can the results of crime be confined to the offender and his victim. You know, interesting on the sentence. The effects of a cause are never limited to the boundaries of the cause. ఏవైతే పరివసానాలు వచ్చాయో ఒక కర్మకి లేకపోతే ఒక కారణానికి ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ ఈ కారణాలకున్న పరిమితుల మీద ఆధారపడి రిజల్ట్స్ లేవు అంటుంది కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిట్ సారీ ఆబ్లిట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ నార్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ బి కన్ఫైన్డ్ టు ద అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్ ఏ రిజల్ట్స్ అయితే ఉన్నాయో ఏ పని చేసినందువల్ల ఏ పర్యవసానాలు జరిగాయో అవి ఈ కారణముల యొక్క పరిమితులను కూడా దాటి ఉంటాయి అని ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ అంటే ఈ కారణము యొక్క పరిమితులు దాంతోనే దానంత లిమిట్లోనే పరిమితిలోనే ఉంటాయి పర్యవసానాలు అని చెప్పడానికి వీలు లేదు అని ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ కారణములకి పరిమితులు ఉన్నాయి రిజల్ట్స్ ఉన్నాయి నేను చేసిన పనికి వచ్చిన రిజల్ట్స్ ఉన్నాయి ఈ కారణములను చూసి కారణముల యొక్క పరిమితులను చూసి రిజల్ట్స్ ఇవ్వబడవు అని చెప్పడానికి ఒక సూత్రం చెబుతోంది అంటే కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ క్రైమ్ బి ఆబ్లిటరేటెడ్ ఈవెన్ దో ద క్రైమ్ ఇట్సెల్ఫ్ షుడ్ బి పార్డన్డ్ అనే క్వశ్చన్ దాని తర్వాత ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాజ్ The effects of the cause are never limited to the boundaries of the cause. కారణములకు ఉన్న పరిమితులు రిజల్ట్స్ ని మనం చేసిన పని యొక్క రిజల్ట్స్ ని నిర్ధారించలేవు అన్నట్టుగా ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆర్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ బి కన్ఫైన్డ్ టు ది అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్ ఎవరైతే అఫెన్సివ్ గా బిహేవ్ చేశాడో ఎవరైతే అపరాధము చేశాడో ఎవరైతే బాధపడ్డాడో విక్టిమ్ ఎవరైతే హత్యగా వెంచబడ్డాడో లేకపోతే దెబ్బలు తిన్నాడో అఫెండర్ అండ్ విక్టిమ్స్ కే ఈ రిజల్ట్స్ కన్ఫైన్ అవుతాయి అనుకోవడానికి కూడా వీలు లేదు అంటోంది అంటే పరిధులు దాటి ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అని ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాజ్ ఆర్ అంటే మనం చేసే పనుల యొక్క తీవ్రతని బట్టి ఇప్పుడు యాక్చువల్గా హత్య చేసిన వాడు ఒకడు హత్య చేసిన వాడిని పురుగు నిప్పిన వాడు ఇంకోడు ఆ సంఘటన ఇంకోటి వల్ల జరిగింది కాబట్టి ఎంతో మంది ఉండొచ్చు దాంట్లో పురుగొల్పిన వాడు ప్రీమెడిటేటెడ్ మర్డర్ లో వాడు యాక్చువల్ గా హీఎస్ నాట్ యూజ్డ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ కిల్ ద అదర్ పర్సన్ బట్ హీ హస్ థాట్ అబౌట్ ఇట్ ఎలా హత్య చేయాలి హత్య చేయడానికి కారణాలు ఏమిటి ఈ కారణాలన్నీ కల్పించిన వాడు ఎలా చేయాలని ప్లాన్ చేసిన వాడు ఒకడు ఉన్నాడు యాక్చువల్ గా చేసిన వాడు ఒకడు ఉన్నాడు సో చేసిన వాడు అఫెండరు చేయబడ్డవాడు విక్టిము ఈ చేయాలని పురుగొల్పిన వాడు లేకపోతే ప్లాన్ వేసిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒకడు ఉన్నాడు అయితే ఏ సంఘటన వల్ల వాడు ఈ ప్రేరణ పొంది ఈ హత్య చేయాలి అని ప్లాన్ చేశాడు కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు కాబట్టి అఫెండర్కి విక్టిమ్కి మటుకే ఈ పాపపు ఫలితము తగులుతుంది అని అనుకోక్కర్లేదు అని చెబుతోంది అఫెండరు విక్టిము ఇద్దరు ఉన్నారు ఎవరైతే హత్య చేశారో ఊరికే ఎగ్జాంపుల్కి హత్య మనం అనుకుంటున్నాం అంతకుముందు కిల్ చెప్పింది కాబట్టి హత్య చేసిన వాడు హత్య గావించబడ్డవాడు వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరికి అఫెండర్కే తగులుతుంది పాపము పాపం యొక్క ఫలితము అంటే ఈ హత్యని ప్లాన్ చేసిన వాడు కూడా ఉన్నాడు ఎందుకు జరిగింది ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగింది ఆ ఇన్సిడెంట్ ఇన్వాల్వ్ అయిన ఇద్దరు ఆరు ఒకడు వాడు కూడా కారణం వాడు కారణము ఈ ప్లాన్ చేసిన వాడు కారణము ప్లాన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన వాడు ఒక కారణం కాబట్టి ఎంతో మందికి ఇద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే కారణములు ఫలితములు దాని పరిమితులు ఈ కాల ఈ ఏవైతే పని జరిగిందో దాని రిజల్ట్స్ దానికి కూడా కారణములు ఒక అవరోధము కాదు అని చెబుతోంది పరిమితులు అవరోధం కావు శిక్ష ఎలా పడుతుందంటే చాలా గట్టిగా కూడా పడచ్చు ఒకసారి బ్యాంకులో పోస్టేజ్ స్టాంప్స్ ఒక ఏమంటారు దాన్ని మెసెంజర్ క్యాడర్ అతను పోస్టేజ్ స్టాంప్స్ కవర్ల మించి తీసేసి ఎక్కడ అమ్మేవాడు కవర్లు వెళ్ళేవి కాదు కవర్లన్నీ వాడి ఇంట్లో పెట్టేసుకునేవాడు ఏ పోస్టు చేసేవాడు కాదు చిన్న బ్రాంచ్లో ఎన్ని ఉత్తరాలు ఉంటాయి అయినా పిచ్చివాడు అలా సో వెన్ సంబడి వెంట్ ఇన్వెస్టిగేట్
they found all the letters were there at home, and he agreed to the crime. He only stole not money, but only small quantity of the postage stamps. But the principle behind the crime was something which they visualized, and they removed him from the job. And that's chinna pane. But dani padevasanam chala gattiga tagilindi vadiki chesina pani chala innocent ga chesado lekapothe enduku chesado teliyadu antinchina స్టాంపులు తీసేసి అమ్మాడు అమ్మాడో లేకపోతే ఏం చేశాడో ఆ ఉత్తరాలన్నీ అక్కడికి పోస్ట్ చేయబడలేదు అతని ఇంట్లోనే పెట్టుకున్నాడు సో ఇంట్లో వెళ్ళి ఎవరినో అడిగినప్పుడు ఇంకెవరు తీసి ఇచ్చేసారు ఉత్తరాలన్నీ ఉన్నాయని సో అది కనుక్కున్న తర్వాత బ్యాంక్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఏం చేశారంటే రిపోర్ట్ రాశారు రిపోర్ట్ రాస్తే శిక్షణ ఎవరు చేసేవారు ఏదో రెండు ఇంక్రిమెంట్ రావడం లేకపోతే అతనికి ఎప్పటికీ ప్రమోషన్ రాకుండా ఉండడం అలా ఏదో చేసి ఉండొచ్చు కావాలంటే అలా చేయకుండా అతని ఉద్యోగం నుంచి తీసేశారు అంటే ఎంత సైజు తక్కువని కాదు ఏ ఇంటెన్షన్తో చేశాడు దాని మీద ఆధారపడి శిక్ష ఇవ్వబడింది కాబట్టి కారణములు కారణముల యొక్క పరిమితులు కారణముల యొక్క రిజల్ట్స్ కాబట్టి ఎలా ఏర్పాటు చేయబడుతుందో మనకు అంత కరెక్ట్గా తెలియదు అని చెప్పడానికి ఒక సూచన యాక్చువల్గా మనకి ఏం చెప్పారు ఏ ఫలితము ఏ కర్మకి ఫలితం ఇవ్వకుండా లేకపోతే రిజల్ట్ రాకుండా ఉండదు మనం ఏం పని చేస్తే దాని రియాక్షన్ మనకు వస్తుంది లేకపోతే క్రైమ్ చేస్తే మనకి పనిష్మెంట్ వస్తుంది అక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం అని చెప్పారు బట్ ఇక్కడ ఈ మాటలో ఏమిటేం చెబుతోందంటే ఈ పర్టికులర్ పీస్ విచ్ హెస్ బెన్ ఐసిస్ అండ్ వైల్డ్ రాసింది ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాస్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాస్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాస్ కారణములకు ఉన్న పరిమితులు ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాస్ కాబట్టి అలా లిమిట్ చేయడానికి వీల్లేదు అని అని చెబుతూ వెంటనే నార్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ బి కన్ఫైన్ టు ది అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్ ఇది కూడా చెప్పింది విక్టిము అఫెండర్ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాంఛలోనే ఉంది ఈ కర్మ యొక్క ఫలితం ఉండడానికి కూడా వీల్లేదు నెక్స్ట్ ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ has its effects as palpably as a stone flung into calm water every good as well as every evil action has its effects as palpably as the stone flung into calm water kabatti prati manchi paniki phalithalu untayi prati tappudu paniki kuda shikshalu untayi results untayi entha easy ga clear ga ardham chesukochu ante manu oka నిశ్చలంగా ఉన్న వాటర్లో విసిరేసినప్పుడు ఎలా తరంగాలు వస్తాయో అలాగా ఇది ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ వాడుకుంది ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ క్యూట్ థియాస్ఫీరో చెప్పింది బట్ షీఈస్ యూజింగ్ ఇన్ ది ఐసిస్ అండ్ వైల్డ్ ఎవ్రీ గుడ్ యాజ్ వెల్ యాజ్ ఈవిల్ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ఎఫెక్ట్స్ యాజ్ పాలపబ్లీ యాజ్ అ స్టోన్ ఫ్లంగ్ ఇన్ టు కామ్ వాటర్ ఒక రాయిని నిశ్చలమైన నీటిలో వేసినప్పుడు ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందో మంచి పనులకు మంచి ఫలితములు చెడ్డ పనులకు చెడ్డ శిక్షలు లేకపోతే చెడ్డ ఫలితములు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ పై మాటే చాలా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మళ్ళీ చదువుతా ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ కాస్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద కాస్ ఆర్ నెవర్ లిమిటెడ్ టు ద బౌండరీస్ ఆఫ్ ద కాస్ నాట్ కెన్ ద రిజల్ట్స్ ఆఫ్ క్రైమ్ బి కన్ఫైన్ టు ద అఫెండర్ అండ్ హిస్ విక్టిమ్ కాబట్టి ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం చిన్న పని చిన్న తప్పు అందుకనే ఆలోచనకి ఎక్కువ శిక్ష అని చెప్పిందిగా ఇంకో చోట చెడు ఆలోచన చేసి ఉంటే దానికి పెద్ద శిక్ష ఇఫ్ ఐ థాట్ రాంగ్లీ ద థాట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ పనిష్మెంట్ దాన్ ద యాక్చువల్ క్రియ యాక్చువల్ డూయింగ్ సో వాట్ ఈస్ స్మాల్ వాట్ ఈస్ బిగ్ అనేది ది అసెస్మెంట్ ఆఫ్ వాట్ ఈస్ బిగ్ వాట్ ఈస్ స్మాల్ in the karmic language in the language of the law of karma may be different than how we understand on the ground on the earth manaku ardham ayyalaga undakapovachu vaallu aalochinche vidhanamu akkada karma devatalo lego karma siddhantam prakaramu ela nirvachimpabadutundi ee aalochana gaani action gaani ani manam baaga gurtu cheskovalsina vishayam gurtunchukovalsina vishayam ivanni cheppedi endukante manam సత్ప్రవర్తన కలిగి సదాలోచనతో ఎప్పుడు మంచి పనులే చేస్తూ సాధ్యమైనంత వరకు అంటే రోజూ కనుక మనం ఎవరికి వారు తరచి తరచి చూసుకుంటే
చేసే ముందరే ఆలోచిస్తూ చేస్తే కాంటెంప్లేటివ్ లివింగ్ అనక అలవాటు అవుతే వి మే నాట్ డూ మిస్టేక్స్ లైక్ దిస్. సో అందుకోసం ఇవన్నీ చెప్పబడ్డాయేమో అనిపిస్తుంది. ద సిమిలీ ఈజ్ స్ట్రైట్ బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ కన్సీవ్ సో లెట్ అస్ యూజ్ ఇట్. ద సిమిలీ ఈజ్ స్ట్రైట్ సో చాలా చిన్న ఉపమానం ఇది బట్ ఇట్ ఈస్ బెస్ట్ ఎవర్ కన్సీవ్ చాలా ఎవరు ఊహించినా కూడా ఎవరు దీన్ని కనుక్కున్నా కూడా ఇది చాలా మంచి ఉపమానం అని చెబుతోంది. సో లెట్ అస్ యూజ్ ఇట్. ద ఎడీయింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ యాజ్ ద డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ ఆర్ స్మాలర్. ఇది రాయి గురించే చెబుతోంది, రాయి నిశ్చలమైన వాటర్లో విసిరేయడం గురించే చెబుతోంది, ఫర్దర్గా పెడుతోంది దాంట్లోకి. ద సిమిలీ ఈజ్ స్ట్రైట్ TRITE ద స్మాల్ థింగ్ ట్రివియల్ బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ కన్సీవ్. బెస్ట్ ఎవర్ కన్సీవ్ అంటే ఇప్పటిదాకా ఇలాంటి ఆలోచన రాలా, ఇలాంటి మనస్సుకి ఇలాంటి ఉపమానం తట్టలేదు అని. సో లెట్ అస్ యూజ్ ఇట్. ద ఎడిఫైయింగ్ సర్కిల్స్ ఎడీయింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ అట్ ద డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ ఆర్ స్మాలర్. ద స్మాలెస్ట్ పెబుల్ మే ద టైనియస్ట్ స్పెక్ మేక్స్ ఇట్స్ రిపుల్స్ అండ్ దిస్ డిస్టర్బెన్స్ ఇస్ నాట్ అలోన్ విజిబుల్ ఆన్ ది సర్ఫేస్ బిలో అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ outward and downward, drop pushes drop until the sides and bottoms are touched by the force. అది అందుకని కారణములకి అవధులు లేవు అని చెప్పింది, కారణములు పరిమితులు పెట్టే చూడకూడదని. మళ్ళీ చదువుతాను, ద ఎడీయింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ అండ్ ద డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ ఆర్ స్మాలర్. నేను పెద్ద రాయి విసిరైనా చిన్న రాయి విసిరానా అది ఏవైతే ఏర్పడతాయో ఆ తరంగాలు, వేవ్స్, వాట్ ఆర్ ద వేవ్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై మై థ్రోయింగ్ ద స్టోన్. ద ఎడీయింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ అండ్ ద డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ ఆర్ స్మాలర్. సో ది కామ్ వాటర్ గాట్ డిస్టర్బ్డ్ బై డ్రాపింగ్ ఎ స్టోన్. వెదర్ ద స్టోన్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ దట్ విల్ రిజల్ట్ ఇన్ బిగ్గర్ సర్కిల్స్ ఆర్ స్మాలర్ సర్కిల్స్. సో దట్ ఇస్ వాట్ ఈస్ హ్యాపనింగ్. బట్ ది స్మాలెస్ట్ పెబుల్ నే ద టైనియస్ట్ స్పెక్ మేక్స్ ఇట్స్ రిపుల్స్. అతి చిన్న గులకరాయి, గులకరాయి అంటే స్మాల్ స్టోన్, బట్ ది స్మాలెస్ట్ పెబుల్ నే కాదు ద టైనియస్ట్ స్పెక్, ఒక చిన్న స్పెక్కే ఆ గులకరాయిలో ఒక చిన్న పదో వంతు భాగమో లేకపోతే ఇంకో చిన్నదో. స్పెక్ అంటే స్మాల్ డస్ట్, స్పెక్ ఆఫ్ డస్ట్ అంటాం. ఒక కనిపించే ఒక త్రసరేణువు లాంటిది, కనిపించే డస్ట్ యొక్క ఒక పార్టికల్ స్మాలెస్ట్. సో స్మాలెస్ట్ పెబుల్ చిన్న గులకరాయి నో ద టైనియస్ట్ స్పెక్ మేక్స్ ఇట్స్ రిపుల్స్. చిన్న పదార్థం కూడా ఈ రిపుల్స్ని క్రియేట్ చేస్తుంది నిశ్చలమైన వాటర్లో పడినప్పుడు. పెద్ద స్టోను క్రియేట్ చేస్తుంది, చిన్న స్టోను క్రియేట్ చేస్తుంది, అతి చిన్న గులకరాయి వేసినా ఆ తరంగాలు ఏర్పడతాయి. గులకరాయి అక్కర్లేదు, చిన్న భాగం స్పెక్ స్మాల్ పోర్షన్ అది వేసినా కూడా తరంగాలు ఏర్పడుతున్నాయి, మంచి ఏర్పడుతోంది. అది కనిపించేది మటుకే కాదు అండ్ దిస్ డిస్టర్బెన్స్ ఇస్ నాట్ ఎలోన్ విజిబుల్. మనం కనిపించే డిస్టర్బెన్సే కాదు, పైన కనపడుతున్నాయి తరంగాలు కాబట్టి మనం డిస్టర్బ్ చేశాము కాబట్టి కనిపిస్తున్నాయి పైన అనుకుంటున్నాము, అది కాదు. అండ్ ఆన్ ది సర్ఫేస్ పైన కనిపించేదే అనుకుంటున్నాము. బిలో అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, మనకు ఒక డైరెక్షన్లో కనిపిస్తోంది. రాయి వేస్తే ది సర్కిల్స్ ఆర్ ఫార్మింగ్ అండ్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ది నార్మల్సీ. సో ద సర్కిల్స్ ఆర్ గోయింగ్ టు ది, ఎంత దూరం పెడుతున్నాయంటే ఎంత పెద్ద రాయి వేసామో అంత దూరం పెడుతుంది. అలాగే ఎంత పెద్ద రాయి అయినా, ఎంత చిన్న రాయి అయినా, ఎంత చిన్న పోర్షన్ ఆఫ్ రాయి అయినా, స్పెక్ అయినా, చిన్న జ్యూస్ అయినా, దట్ ఆల్సో ఈస్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్ డిస్టర్బెన్సెస్. కనిపించే డిస్టర్బెన్స్ ఒకటి పైన సర్ఫేస్ మీద, వాటర్ సర్ఫేస్ మీద కనిపించే డిస్టర్బెన్స్ ఒకటి, అది కాకుండా బిలో అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. మనకు ఒక డైరెక్షన్లోనే వెళ్ళింది బయట పైన కనిపించిన డిస్టర్బెన్స్, బట్ అన్సీన్ మనకు తెలియనివి ఎన్నో డైరెక్షన్స్లో డిస్టర్బెన్స్ జరుగుతోంది లోపల, వాటర్ లోపల. అన్సీన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ అవుట్వర్డ్ అండ్ డౌన్వర్డ్. బయటకు కనిపిస్తూ బయట ప్రయాణం చేసేది
కిందికి వెళ్ళేది, కిందికి వెళ్తే కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. రాయి కిందికి వెళ్తుందిగా, రాయి కిందికి వెళుతూ 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 కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. డ్రాప్ పుషెస్ డ్రాప్, డ్రాప్ పుషెస్ డ్రాప్. ఒక డ్రాప్ ఒక ఒక నీటి చుక్క ఇంకో నీటి చుక్కని తోస్తోంది ఈ డిస్టర్బెన్స్ వల్ల. డ్రాప్ పుషెస్ డ్రాప్ అంటిల్ ద సైడ్స్ అండ్ బాటమ్ ఆర్ టచ్డ్ బై ద ఫోర్స్. ఈ రాయి వేసిన ఫోర్స్ కింద ఒకవేళ బెడ్ ఆఫ్ శాండ్ ఏదో ఉంటే దాని దగ్గరికి వెళ్ళేదాకా, ఇసుక తిన్నే లోపల ఉంటే దాని దాకా వెళ్ళేదాకా, అక్కడి దాకా డిస్టర్బెన్స్ చేస్తూనే పోతుంది ఈ రాయి. డ్రాప్ పుషెస్ డ్రాప్ అంటే ద సైడ్స్ అండ్ బాటమ్ ఆర్ టచ్డ్ బై ది ఫోర్స్. పక్కలు కిందికి అధో గతిలో కిందికి వెళుతుంది కాబట్టి ఆ కింద కిందకి వెళ్ళిన తర్వాత కూడా ఏం డిస్టర్బెన్స్ చేస్తుందో డిస్టర్బెన్స్ చేస్తోంది అని ఆ ఫోర్స్. మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈజ్ ఎజిటేటెడ్, మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈజ్ ఎజిటేటెడ్. గాలి ఏదైతే వాటర్ మీద ఉందో అది ఎజిటేట్ అయిపోయింది, కదిలింది. అండ్ దిస్ డిస్టర్బెన్స్ పాసెస్ యాజ్ ద ఫిజిసిస్ట్ టెలర్స్ ఫ్రమ్ స్ట్రాటమ్ టు స్ట్రాటమ్ అవుట్ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ దిస్ డిస్టర్బెన్స్ పాసెస్ ద ఫిజిసిస్ట్ స్ట్రాటమ్ టు స్ట్రాటమ్ అవుట్ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ ఇంపల్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మ్యాటర్ అండ్ దట్ ఈస్ నెవర్ లాస్ట్, కెన్ నెవర్ బి రీకాల్డ్. బో ఇంత పెద్ద సెంటెన్స్, ఇది అర్థమైంది అనుకుంటాను. ఇంకోసారి బాగా కూర్చోవడం కోసం మనసులో దిటవుపరచుకోవడానికి ఇంకోసారి చదువుతా, ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అగెయిన్. ద సిమిలీ ఈజ్ వెరీ సింపుల్ బట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది స్టోన్ గోయింగ్ డౌన్, ది డైరెక్షన్స్ ఇన్ విచ్ ది డిస్టర్బెన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ టిల్ ద స్టోన్ రీచెస్ ది బాటమ్. నాట్ ఓన్లీ దాట్ షీ సేయింగ్ పై కూడా వెళ్తాయని. డిస్టర్బెన్స్ పాసెస్ యాజ్ ద ఫిజిసిస్ట్ టెలర్స్ ఫ్రమ్ స్ట్రాటమ్ టు స్ట్రాటమ్ అవుట్ ఇన్ టు స్పేస్. విజిబుల్ గా కనిపించేవి ఎయిర్ డిస్టర్బ్ అవుతోంది కాబట్టి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ వేర్ ఏబుల్ టు సీ వేరియస్ సర్కిల్స్ దేర్ బట్ అన్సీన్ ఈవెన్ ఇన్ ది స్పేస్. స్పేస్ లో కూడా ఈ తరంగముల యొక్క ఎఫెక్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఏర్పడుతుంది. ఎప్పటికీ ఉండేలా ఈ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఒక చిన్న రాయి వేసిన యొక్క ఫలితములు వాటర్లో ఉంది, ప్రతి బిందువుకి తగులుతోంది, ప్రతిసారి కిందికి వెళ్ళేదాకా తగులుతోంది. డిస్టర్బెన్స్ అంతా వాటర్లోనూ ఉంది, మనకు కనపడేది ఉంది, కనపడంది ఉంది వాటర్లోనే. వాటరే కాదు ఇంకా పైకి వెళుతోంది, స్పేస్ లోకి వెళుతోంది డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ వెళ్ళి ఎప్పటికీ ఉంటుంది స్పేస్ లో, ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ స్పేస్ ఆల్సో. బట్ వేర్ వీ హావ్ థ్రోన్ ద స్టోన్, వీ హావ్ థ్రోన్ ద స్టోన్ ఇన్ టు ది వాటర్. మనము ఒక సరస్సులోకి ఒక నిశ్చలంగా ఉన్న నీటిలోకి రాయి వేశాము. అయితే రాయి వేసినప్పుడు మనకు కనిపించే తరంగాలు కొన్ని కనిపించనివి యాజ్ ద స్టోన్ ఈజ్ గోయింగ్ డౌన్. నీటి బిందువులన్నీ కదలడము, ఒక నీటి బిందు ఇంకో నీటి బిందుని తోయడము ఇది జరుగుతుంది. అదే కాకుండా పక్కలకి లోతులకి వెళ్ళేదాకా డిస్టర్బెన్స్ జరుగుతోంది. అదే కాకుండా ఈ డిస్టర్బెన్స్ తాలూకు ఎఫెక్ట్ స్పేస్ లో కూడా ఆకాశంలో కూడా ముద్రింపబడుతోంది. స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్ ఇంపల్స్ హ్యాస్ బీన్ గివెన్ టు మ్యాటర్. పదార్థానికి ఒక ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఒక అది ఉరికే పడుంది పదార్థం ఏమి కదలకుండా, దాన్ని ఒక తోపు దోశాం కాబట్టి దట్ ఈస్ నెవర్ లాస్ట్. దట్ ఫోర్స్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు దట్ మ్యాటర్ ఈజ్ నెవర్ లాస్ట్, కెన్ నెవర్ బి రీకాల్డ్. నువ్వు వేసిన ఆర్ నువ్వు తోసిన ఏవైతే శక్తి ఉపయోగించి వేసావో ఆ శక్తిని నువ్వు రీకాల్ చేయలేవు. ఏదైతే శక్తి ఉపయోగించి ఆ పదార్థాన్ని కలిపావో అది ఎప్పటికీ పోదు, దాని రిజల్ట్స్ కూడా ఎప్పటికీ పోవు. కాబట్టి ఇది దీనికి కర్మకి సిద్ధాంతానికి ముడిపెట్టింది ఆవిడ. మనం చేసే పనులకి, మనం చేసే అఫెండర్కి విక్టిమ్కి ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు, ఎవరెవరికో తగుతుంది దాని ఎఫెక్ట్ అని. సో చిన్న సిమిలి పెట్టి స్టోన్ విచ్ ఈస్ థ్రోన్ ఇన్ టు వాటర్ షీ హెస్ గివెన్ సచ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ వేర్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడెక్కడ ప్రభావం చూపిస్తుంది ఈ రాయి వేయడం వల్ల. ఆ రాయి కిందికి వెళ్ళేదాకా ప్రతి నీటి బొట్టుకి కదలిక ఏర్పడింది. కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి కూడా డిస్టర్బ్ అయింది. అదే కాకుండా నీటి పైన ఉన్న గాలి
తప్పించబడింది కాబట్టి దాన్ని తోయబడింది కాబట్టి ఆ తరంగాలు ఏర్పడ్డాయి. ఎంత సైజు అని పెద్ద ఇది లేదు. పెద్ద రాయి వేస్తే పెద్ద తరంగాలు, చిన్న రాయి వేస్తే చిన్న తరంగాలు. అతి చిన్న గులక రాయి వేసినా కూడా దాని ఎఫెక్ట్ ఉంది. గులక రాయి కాదు, ఒక చిన్న డస్ట్, చిన్న స్మాల్ స్పెక్ ఆఫ్ స్టోన్ వేసినా కూడా దాని ఎఫెక్ట్ ఉంది. ఈ పదార్థాన్ని నుంచి మనం మన దగ్గర ఉన్న ఫోర్స్ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేశాము కాబట్టి ఆకాశంలో కూడా దీని ఎఫెక్ట్స్ రిజిస్టర్ అవుతాయి. స్పేస్ లో కూడా మనం చేసిన పని యొక్క ఎఫెక్ట్స్ రిజిస్టర్ అవుతాయి. అవి ఎప్పటికీ చెరిపివేయబడవు. అలాగే ఏ ఏ పవర్ అయితే వాడి మనం ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశామో దాన్ని వెనక్కి తీసుకోలేము. వాడేశాం కాబట్టి అది వెళ్ళిపోతుంది. దాని రిజల్ట్స్ కూడా ఎప్పటికీ రిజిస్టర్ చేయబడతాయి అని. కాబట్టి దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ షీఈస్ గివెన్. ద ఎడీయింగ్ సర్కిల్స్ ఆర్ గ్రేటర్ అండ్ స్విఫ్టర్ అండ్ ద డిస్టర్బింగ్ ఆబ్జెక్ట్ ఈస్ గ్రేటర్ ఆర్ స్మాలర్. Disturbing object is greater or smaller, depending on that the circles are formed. But the smallest pebble, nay, the tiniest speck makes its ripples. Enta chinna rai vesina, chinna gulaka rai lo chinnadi vesina kuda, adi kuda tarangalanu erpadustundi. And this disturbance is not alone visible and on the surface, below, unseen, in every direction. Below, unseen, in every direction, outward and downward. పైకి వస్తోంది, పక్కన కూడా కిందకి కూడా వెళుతోంది. డ్రాప్ పుషెస్ డ్రాప్ అంటిల్ ద సైడ్స్ అండ్ బాటమ్ ఆర్ టచ్డ్ బై ది ఫోర్స్. అంటిల్ ద సైడ్స్ అండ్ ద బాటమ్ ఆర్ టచ్డ్ బై ది ఫోర్స్. మనం వేసిన శక్తి తాలూకు ఎఫెక్టు పక్కనకి తగలాలి, కిందికి తగిలింది, అట్లా వేసాం మనం. మోర్ ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈజ్ ఎజిటేటెడ్, ద ఎయిర్ అబౌవ్ ద వాటర్ ఈజ్ ఎజిటేటెడ్. గాలిని కూడా డిస్టర్బ్ చేశాం. దాని మీద ఉన్న గాలి డిస్టర్బ్ అవడం వల్లే తరంగాలు కనిపించేట్టుగా కనిపిస్తున్నాయి. అండ్ దిస్ డిస్టర్బెన్స్ పాసెస్ అస్ ద ఫిజిసిస్ట్ టెలర్, అంటే సైంటిస్ట్ ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు చెబుతున్నారు, టెలర్స్ ఫ్రమ్ స్ట్రాటమ్ టు స్ట్రాటమ్, ఒక పరిధి నుంచి ఇంకో పరిధి, అవుట్ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఈ డిస్టర్బెన్స్ ఒక పరిధిని దాటి ఇంకో పరిధిని దాటి ఒక స్ట్రాటమ్ ఇంకో స్ట్రాటమ్ దాటుకుంటూ ఇన్ టు స్పేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. An impulse has been given to matter and that is never lost, can never be recalled. Manam matter ni disturb chesam, matter ni kadipam, mana shaktini vadi adi recall cheyalemo, venaki iskolemo ani cheptam. So with crime and so with its opposite, ilantide aparadhamulu aithe crimes than opposite, ante crime cheyabanna manchi pani cheyadam. So with crime and so with opposite, the action may be instantaneous, the effects are eternal. Watch this sentence, beautiful sentence. The action may be instantaneous, the effects are eternal. Sutilo chesanu action, pedda alochana lekunda gabukku chesa action, but effects eppudiki create chese effects results unnai eternal ga, shashvatanga results parinamistunnai. Nen chesina panemo sutilo chesa. రాయి వేయడం అనేది జస్ట్ అ సెకండ్, ఐ జస్ట్ థాట్ పిక్డ్ ఎ స్టోన్ అండ్ త్రూ ఇట్, బట్ ద ఎఫెక్ట్స్ ఆర్ ఎటర్నల్, ఎక్కడెక్కడో రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి ద యాక్షన్ మే బి ఇన్స్టంటేనియస్. ఇన్స్టంటేనియస్ అంటే ఇమ్మీడియట్గా ఒక చిన్న క్షణంలో చేసిన పని. ఎఫెక్ట్స్ ఆర్ ఎటర్నల్. వెన్ ఆఫ్టర్ ద స్టోన్ ఈజ్ వన్స్ ఫ్లంగ్ ఇన్ టు ద పాండ్, వీ కెన్ రికాల్ ఇట్ టు ద హ్యాండ్, రోల్ బ్యాక్ ద రిపుల్స్, obliterate the force expended, restore the etheric waves to their previous state of non-being, and wipe out every trace of the act of throwing the missile so that time's record shall not show that it ever happened. Then we may patiently hear Christians argue for the efficacy of this atonement. Oka vela manam ganaka cheyagaligithe emti, manam visirina rai edaithe rai visiramo, if you can recall it into the hand, kindiki vellipoyindiga aa pond lo padipoyindi, aa padipoyina raayi vachi malli naa chethiloki raavali, aa power gun naa daggara unte roll back the ripples, evaithe tarangalu erpadayo neeru kindiki meediki kadilindo vaatinnitini maamoolu sthitiki neenu teesukuraagaligithe, obliterate the force expended, ee shaktini aithe nenu kharchu pettano daanni nenu teeseyagaligithe, daanni tulicheyagaligithe, restore the etheric waves to their previous state of non-being. Etheric waves, space loki
స్టేటం ఆఫ్టర్ స్టేటం డిస్టర్బ్ అవుతూ వెళ్ళిందిగా. కాబట్టి కూడా అంత డిస్టర్బెన్స్ కు ముందున్న స్టేట్ కనుక నేను తీసుకురాగలిగితే ఈథరిక్ వేవ్స్ వచ్చారు దేర్ ఇన్ ఆకాశ, ఆ వేవ్స్ అన్నింటినీ కూడా నేను ప్రీవియస్ స్టేట్ కి తీసుకురాగలిగితే ఆఫ్ నాన్ బీయింగ్ వేర్ దెర్ వాజ్ నో చేంజ్, ఇట్ వాస్ దేర్ జస్ట్ లైక్ దాట్, నిర్లిప్తంగా ఉన్నాయవి, వాటిని నేను కదిలించా ఈ పని వల్ల ఆ పాత స్టేట్ నేను వాటిని తీసుకురాగలిగితే అండ్ వైప్ అవుట్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ద మిసైల్, తర్వాత వైప్ అవుట్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ద మిసైల్. ఈ థ్రోయింగ్ ద స్టోన్ ఇన్ టు ది వాటర్ అనేది ఎలా జరిగింది, ముందర ఆలోచించాను, ఓ దాంతో చూశాను ఒక రాయి ఉంది, ఆ రాయిని తీసుకున్నాను, తీసుకున్న తర్వాత బోల్డ్ అంత ప్రాసెస్ ఉంది దీంట్లో, అదన్నీ కూడా నేను తుడిచేయగలిగితే ద యాక్ట్ ఆఫ్ థ్రోయింగ్ ఏ ట్రేసు మిగలకుండా ఏ అవశేషము మిగలకుండా నేను ఈ విసిరేసిన రాయి తాలూకు ఆలోచన కానీ ఆ విసిరేసిన విధానం కానీ అన్నీ కనుక తీసేయగలిగితే థ్రోయింగ్ సో దట్ ద టైమ్స్ రికార్డ్ కాలములో ఇది రికార్డ్ చేయబడకుండా, కాలం ఎప్పటికీ ఉండేది కాబట్టి కాలంలో ఇది రికార్డ్ చేయబడకుండా ఉండాలి అంటే ఎప్పటికీ జరగలేదు ఇన్సిడెంట్ అని జరగాలని ఉంటే దెన్ ఒకవేళ అలా కనుక మనం చేయగలిగితే సో దట్ టైమ్స్ రికార్డ్ షల్ నాట్ షో దట్ ఇట్ ఎవర్ హ్యాపెన్ దెన్ మళ్ళీ రాస్తుంది అప్పుడు అప్పుడే పేషెంట్లీ హియర్ క్రిస్టియన్స్ ఆర్గ్యూ ఫర్ ది ఎఫికసీ ఆఫ్ ద అటోన్మెంట్. అలా కనుక మనం చేయగలిగితే ఎఫెక్ట్స్ యొక్క అవశేషాలు ఏ పరిధిలో మిగలకుండా మనం చేయగలిగితే క్రిస్టియానిటీలో వాళ్ళు చెప్పే ప్రత్యామ్నాయ వైఖరి అటోన్మెంట్ని మనం పేషెంట్గా వినచ్చు. దెన్ వీ మే పేషెంట్లీ హియర్ క్రిస్టియన్స్ ఆర్గ్యూ ఫర్ ది ఎఫికసీ ఆఫ్ ది అటోన్మెంట్. మనకేమి వికారాలు లేకుండా వారు చెప్పే సిద్ధాంతాన్ని వినే స్తోమత కలుగుతుంది అని. ఎప్పుడు నేను క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్ అన్ని నేను వెనక్కి తీసుకోగలిగితే, ఏవైతే నేను క్రియేట్ చేశానో వాటిని తుడిచేయగలిగితే, ఏవైతే ఆలోచన ఉందో ఆలోచనలు కూడా తీసేయగలిగితే, ఇవన్నీ తీసేయగలిగితే ఇంత క్రైమ్ కనుక నేను తీసేయడం కుదిరితే ఇంత ఆలోచన ఉంది క్రైమ్ వెనకాల, ఇది కూడా క్రైమే, డిస్టర్బెన్స్ లేని నీటిలోకి నేను వేశా కాబట్టి అది ఒక రకంగా క్రైమే, చేయకూడని పని. నడుస్తూ నడుస్తూ వెళుతూ ఒక కొమ్మ నాకు అందుతోంది కాబట్టి ఆ కొమ్మని విరిచేయడం ఎక్కడ చోద్యం ఇది, అది ఆ చెట్టులో ఉండే ప్రతి భాగము ఆ నొప్పిని అనుభవిస్తుంది, నాట్ జస్ట్ ది బ్రాంచ్. సో థాట్ అది పట్టుకుందాం విరుద్దాం, ఇలాంటివన్నీ నేను రోల్ బ్యాక్ చేయగలిగితే కంప్లీట్ గా ఇఫ్ ఐ కెన్ రోల్ బ్యాక్ ఆల్ దిస్ అప్పుడు ఆ వేకేరియస్ అటోన్మెంట్ కి ఆ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కి వినడానికి మనకి ఆశ పుడుతుంది ఏమో విందాము అని. యాక్చువల్గా అది జరగని పని, వైఖరిస్ అటోన్మెంట్ అనేది జరగదు, ఇంకోరు నా శిక్షలకు ఫలితం అనుభవించడం జరగదు, నేను చేసిన పనులకి నేనే అనుభవించవలను, అది స్వయంకృతములైనా ఎవరో ప్రేరేపించిందైనా. కాబట్టి ఈ కారణముల యొక్క అవధులు దీని గురించి చెప్పింది, ఇది కూడా చాలా బాగా ఆలోచిస్తే కానీ డీప్గా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. ఇంత చిన్న పనికి ఇంత పెద్ద శిక్ష అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఎవరో మొన్న ఎవరో చెప్పారు, ఒక 10 రోజులో 2 రోజులో చిలకని ఎక్కడో పెట్టాడని. దట్స్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ దే హావ్ గివెన్, మంచి పనులు చేయడం కోసం చెడు పనులు చేయకుండా ఉండడం కోసం చిలకని బంధించాడు కాబట్టి కొన్ని ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నాడు, అది ఒక కారణం. అదే కాదు, హీ హాస్ ఆల్సో మిస్యూజ్ ది మనీ అని, మిస్అప్రోప్రియేటెడ్ కాదు మిస్యూజ్ ద మనీ, సో దట్ పర్సన్ వాస్ పనిష్డ్ లైక్ దట్. సో ఎనీథింగ్ దాని పర్యవసానాలన్నీ చూసుకుని బేరీస్ వేసి దాని వెనకాల మోటివ్ ఏముందో తెలుసుకొని ఏ మోటివ్తో ఈ పని చేయబడిందో తెలుసుకొని అలాంటి వాటికి ఫలితములు ఇవ్వబడుతుంది, జస్ట్గా ఇవ్వబడుతుంది, న్యాయపరంగా ఇవ్వబడుతుంది. ఈ రికార్డుని అబ్లిటరేట్ చేయడము దేవతల్లో అతి చాలా ప్రాముఖ్యమైన దేవత ఎవరన్నా ఉంటే అతని వల్ల కూడా కాదు, అతను కూడా దీన్ని తీసేయలేడు, ఈ ఆకాశిక రికార్డ్స్ని ఎవరూ తీసేయలేరు అనే మాట గట్టిగా చెప్పింది ఈ దీంట్లో. దిస్ ఈజ్ ఏ కొటేషన్ ఫ్రమ్ ఐసిస్ అన్వేల్డ్ ఇన్ సెకండ్ వాల్యూమ్ 542-543. ది బ్యూటిఫుల్ కొటేషన్ అండ్ ఎగ్జాంపుల్ షీ గేవ్ ఆఫ్ ది స్టోన్ గెటింగ్ ఇన్ టు ది వాటర్ అండ్ ది ఎఫెక్ట్స్ విచ్ ఇట్ ఇస్ క్రియేటెడ్. ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటే ఎంత పని చేసామో ఎంత డిస్టర్బెన్స్ చేసామో మనం ఊరికే ఒక రాయనే చూస్తున్నాం, దానివల్ల ఎన్ని చేంజెస్ వచ్చాయో
ఆ చేంజెస్ కన్నిటికీ కూడా మనం శిక్ష అనుభవించవద్దా కాబట్టి శిక్షలు అలా ఉంటాయని నేను చేసిన పనికి 1 యూనిట్ చేస్తే 1 యూనిటే తిరిగి వస్తుందా శిక్ష అనేది కాదేమో అన్నట్టుగా ఈ ఎగ్జాంపుల్ సూచిస్తోంది ఎందుకంటే నేను ఐ హావ్ డన్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ నాట్ జస్ట్ వాటర్ గెటింగ్ డిస్టర్బ్ ఆన్ ది సర్ఫేస్ ది ఎయిర్ ఆఫ్ ది సర్ఫేస్ గెటింగ్ డిస్టర్బ్ కాదు సో మెనీ డిస్టర్బెన్సెస్ హావ్ క్రియేటెడ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ది వాటర్ గాట్ డిస్టర్బ్ ది ఎర్త్ బినీత్ గాట్ డిస్టర్బ్ ఆకాశ గాట్ డిస్టర్బ్ సో సో మెనీ డిస్టర్బెన్సెస్ హావ్ క్రియేటెడ్ బై లెటింగ్ లూజ్ దట్ ఫోర్స్ ఆ ఫోర్స్ ని వాడినందువల్ల ఆ శక్తిని వదిలినందువల్ల ఆయన వేసినందువల్ల ఇన్ని చేశారు కాబట్టి ఏ పని చేసినా కూడా దాని పర్యవసానాలు దాని రిజల్ట్స్ కారణములు కారణము ఏదైతే కారణమో నేను అనుకుంటున్నా దాని మీద ఆధారపడలేదు కారణం ఎలా కర్మ సిద్ధాంతం ప్రకారము అది వాళ్ళ పరిధిలోకి వస్తుందో అది వాళ్ళు చూస్తారు అంటే ఏ ఇంటెన్షన్తో చేశారు ఏ మోటివ్తో చేశారు ఈవెన్ అన్కాన్షియస్గా చేసిన వాటికి కూడా శిక్షలు ఉన్నప్పుడు కాన్షియస్గా ప్రీమెడిటేటెడ్గా చేసిన తప్పులకి శిక్షలు ఇంకా ఎక్కువ ఉండాలి అలాగే థాట్స్ కూడా శిక్షలు ఎక్కువ అని చెప్పారు ఈవిల్ థాట్కి శిక్ష ఎక్కువ కాబట్టి ఇవన్నీ చెప్పిన విశేషాలు ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ అయిపోయింది సో అండ్ నో యూ నౌ వై థియోసఫిస్ whose fundamental belief and hope is justice for all in heaven as on earth and in karma reject this dogma nu telusukovayya enduku memu ee dogma ni reject chestunamo artham chesko ani cheptundi prashna gudiki theosophist fundamental belief and hope is justice for all prati variki nyayam jaragavale swarganlo gaani earth lo gaani bhoomi meda gaani karma dwara kabatti ఈ వైకేరియస్ అటోన్మెంట్ అనే డాగ్మాని మేము రిజెక్ట్ చేస్తున్నాము మేము ఒప్పుకోవట్లేదు ఒకరు ఇంకొకరి శిక్షను అనుభవించడానికి వీలు లేదు అనే సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోవట్లేదు అని చెప్పింది